ఆడతనమా చూడతరమా. చూడాలంటే మగతనం ఉండాలిరా. నీకు చూడు పిన్నమ్మా సాంగే పర్ఫెక్ట్. ఏంటి దాసు ఈ రోజు చాలా చిరాగ్గా ఉన్నట్టున్నావు. మరేం చేయమంటావురా, ఈ బళ్ళో ఏ ఒక్క టీచరు సరిగ్గా లేరురా. నువ్వు ఏ టీచర్ గురించి అంటున్నావు? అదేరా, ఆ ఇంగ్లీష్ టీచర్ ఉంది, తను గ్రామర్ నేర్పించడానికి వస్తుందా లేక గ్లామర్ చూపించడానికి వస్తుందో తెలియడం లేదు. పెద్ద అందగత్తిలాగా జనాలందరినీ తన చుట్టూ తిప్పుకోవాలని చూస్తుందిరా. మిగతా వాళ్ళందరూ తెలుగే రానోడు తెలుగు టీచర్, సెన్సే లేనోడు సైన్స్ టీచర్, బుర్రయ్య లేనోడు భూగోళం టీచరు. మరి ఈ స్కూలే వేస్ట్ అంటావా? కాదు, నువ్వు బతకడమే వేస్ట్. బంగారం లాంటి స్కూల్ ఎందుకు వేస్ట్ అవుద్ది? మొత్తం 16 ఎకరాలు, అందులో 2 ఎకరాలు బిల్డింగ్, మిగతా 14 ఎకరాలని ఫ్లాట్లు వేసి అమ్మితే చెరో 6 కోట్లు వస్తాయి. వెంటనే రెండో కంటికి తెలియకుండా అండమాన్ వెళ్లి మనిషికో దీవి సొంతంగా కొనుక్కుని హాయిగా సెటిల్ అయిపోవచ్చు. మన స్కూల్ యొక్క గొప్ప అంశాల గురించి మేము సీరియస్ గా డిస్కస్ చేస్తున్నాం సార్. నువ్వు మా అందరినీ నీచంగా ఈ మైక్ లో తిడుతూ మాట్లాడడం మేమంతా వినే వచ్చావురా. ఎలా నువ్వు నన్ను ఏదో అనుకున్నావట్రా? ఎలా అనైందిరా? నేనే అనుకోకుండా ఆన్ చేశాను దాసు. తెల్ల పంది, నా సౌండ్ కి రీసౌండ్ ఇచ్చి నన్ను ఇలా ఇరికించావు కదరా. ఎప్పట్లాగే బయటికి పోరా. ఎప్పట్లాగే నన్ను మన్నించేయండి సార్. పరలోకమునందున్న ప్రభువా తండ్రి, తెలుసుకో నేను చేసిన తప్పులను మన్నించి వేడుకొనుచున్నాను.